ఎక్కువే అవుతూ ఉంటుంది. అటువంటి దేవదేవుడు పదాంభోజ రజస్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే తన పాదరజస్సు చేత శరణులు కూడా యవ్వనాన్ని సంతరించుకున్నటువంటి ఎన్నో అద్భుత దృశ్యాలు సృష్టించిన మహానుభావుడు అవతారమూర్తి. ఆ స్వామివారి యొక్క ఆభరణాలు, ఆ మాంగళ్యధారణ విశేషపూర్వకమైనటువంటి ఎన్నో ఈ సువర్ణమయమైనటువంటి ఆ శోభలు, అవన్నీ కూడా వారు భక్తలోకానికి ఒకసారి చూపిస్తూ అర్చక స్వాములు ఎంతో తన్మయత్వంతో కూడినటువంటి ఈ కైంకర్యము, ఆ దేవదేవుడు సీతాసమేతుడై ఎప్పుడూ భక్తుల హృదయాలలో ప్రకాశించే స్వామి సీతాలక్ష్మణ సంశోభి పార్శ్వాయ పరమాత్మనే నమః పట్టాభిషిక్తాయ రామాయ ఆపన్నివారిణే. సమస్త జీవుల యొక్క ఆశ్రయించిన దాసుల యొక్క ఆపదలన్నీ పోకార్చి సుఖాలు ప్రసాదించే ఈ దేవదేవుడు సీతాలక్ష్మీ సమేతుడై ఈనాడు రాజరాజ సుహృద్యోషార్చిత మంగళమూర్తయే నమ ఇక్ష్వాకు వంశాయ రామాయ ఆపన్నివారిణి మంజులాదర్శ విప్రేక్షణోచ్చుకైక విలాసినే నమ పారితభక్తాయ రామాయాపన్నివారిణే భూరిహూదర కొదండమూర్తి ధ్యేయ స్వరూపిణే నమోస్తు తేజోనిధయే. అనంత తేజోనిధి అయినటువంటి ఈ శ్రీరామచంద్ర ప్రభు ఆ వివాహ మంగళ ప్రశస్తమైనటువంటి వైభవాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చింతాకు పథకము అని అంటారు.